మనం చిన్నపిల్లలకు చేసేటువంటి సంస్కారాల్లో అంటే మొత్తం 16 సంస్కారాల్లో పిల్లలకు చేసేవి ఒక 6 సంస్కారాలు ఉంటాయి. అందులో కొన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అందులో అంటే ఒక సంవత్సరం లోపు చేసేటువంటి వాటిల్లో కర్ణ వేధ అని ఒకటి, చూడాకర్మ అని ఒకటి, రెండు ఉంటాయి. ఈ రెండింటి గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం అన్నమాట. అంటే మనం అంతకుముందు నామకరణం చెప్పుకున్నాం, నిష్క్రమణ సంస్కారం బయటకు ఎప్పుడు తీసుకెళ్లాలని చెప్పుకున్నాం, అన్నప్రాసన అని చెప్పి ఘన ఆహారం ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్పుకున్నాం. అలాగే ఇంకో రెండు కూడా ఏంటంటే కర్ణవేధ అండ్ చూడాకర్మ అంటారన్నమాట. కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం. ఈ చెవులు కుట్టించడం ఎప్పుడు చేయాలి అనేటువంటిది ఒక అంశం. ఈ చెవులు కుట్టించడం అనేది ఏంటంటే సామాన్యంగా మనం చంటి పిల్లలకి 11వ రోజుని లేదంటే 21వ రోజుని చెవులు కుట్టిస్తూ ఉంటారు ఒక ఆచారంగా. అయితే ఎంత తొందరగా కుట్టిస్తే అంత మంచిది అన్నమాట. అంటే గతంలో కొంతకాలం క్రితం వరకు ఏంటంటే ఆడపిల్లలకి కాకుండా మగపిల్లలకు కూడా చెవులు కుట్టించేవారు. అప్పుడు వాళ్ళు కూడా చెవులకు పెట్టుకుంటూ ఉండేవారు. సరే మధ్యకాలంలో కొంచెం ఈ మగపిల్లలకి కాకుండా ఓన్లీ ఆడపిల్లలకి చెవులు కుట్టించడం, రింగులు పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యాషన్ మళ్ళీ మారి మగపిల్లలు కూడా చెవులకి ఎవరు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ మామూలుగా చెవులకు ఎవరికి చెవులు కుట్టించినా కానీ ఎంత తొందరగా కుట్టిస్తే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు చెవి చాలా లేతగా ఉంటుంది, ఆ టైంలో సర్క్యులేషన్ అది కూడా బాగుంటుంది, తొందరగా హీల్ అయిపోతుంది ఆ చెవికి పెట్టినటువంటి హోల్ అనేటువంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా మరి రోజులు పిల్లగా ఉన్నప్పుడు ఈ చేతులు అవి ఎక్కువ కదిలించరు వాళ్ళు. కొంచెం నెల ఒక 2-3 నెలలు అయ్యేసరికి చేతులు అవి కదిలిస్తారు, ఈ చెవిని పట్టుకొని పీకటం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అందుకని ఆ స్థితికి రాకముందే చేసేస్తే వాళ్ళు ఇంకా అవన్నీ చెవులు ముట్టుకోవడం అది చేయరు కనుక తొందరగా హీల్ అయిపోతుంది అన్నమాట. ఈ నెలలు గడిచిన తర్వాత చేస్తే ఏంటంటే వాళ్ళు చెవి పట్టుకుని లాక్కోవడం అది చేసుకుంటే అదంతా గాయమై పుండు పడుతూ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు 21వ రోజు లోపు ఈ చెవులు కుట్టించడం అనేటువంటిది ఒక ప్రక్రియ కంప్లీట్ చేసేసుకోవాలి. దాంతోపాటుగా రెండోది కూడా ఇప్పుడు చెప్తున్నది చూడాకర్మ అని చెప్పాను. ఈ చూడాకర్మ అంటే ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీయించడం అని చెప్తాం కదా పిల్లలకి, దాన్ని చూడాకర్మ అంటారన్నమాట. అంటే పుట్టినప్పుడు ఉండేటువంటి వెంట్రుకలు మనం గమనించినట్టయితే చాలా సన్నగా, మెత్తగా, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అవి ఒక ఒత్తుగా అనిపించకుండా ఉంటూ ఉంటాయి. ఆ వెంట్రుకల్ని తీసేసి అంటే మొత్తం గుండు చేసి ఆ వెంట్రుకలు తీసేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి వెంట్రుకలు కొంచెం లావుగా, మందంగా, థిక్గా వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే సంవత్సరం లోపుగా మరీ 6 నెలలకు 7 నెలలకు కాకుండా సంవత్సరం లోపు 11 నెలలు 12 నెలల లోపు పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఈ పుట్టు వెంట్రుకలు తీయించడం అనే పనిని పూర్తి చేసేయాలి. ఎందుకంటే తర్వాత జుట్టు చాలా బాగుంటుంది. ఈ చేసే ప్రతి కర్మ వెనకాల అంటే ప్రతి సంస్కారం వెనకాల కూడా కొంత కారణాలు ఉంటాయి, కొంత సైన్స్ కూడా ఉంటూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఆ వెంట్రుకల్ని ఒకసారి గుండు చేసి తీసేసిన తర్వాత మనందరం కూడా గమనిస్తూ ఉంటాం, తర్వాత వచ్చేటువంటి జుట్టు వెంట్రుకలు కొంచెం ఒత్తుగా అనిపిస్తాయి. ఎందుకంటే కొత్తగా వచ్చే ఆ వెంట్రుకలన్నీ కూడా కొంచెం థిక్నెస్ బాగుంటుంది అన్నమాట. ఒక మంచి రోజు అంటే చూసుకుంటాం కనుక అలాంటివి చూసుకుని మనకి ఇష్ట దైవం ఏ దేవాలయం మనకి ఎక్కువ ఇష్టంగా ఉంటుందో అటువంటి దేవాలయానికి తీసుకెళ్ళి ఎక్కువ జనసమ్మర్దం అది లేకుండా చూసుకుని పరిశుభ్రమైన వాతావరణంలో ఒకసారి జుట్టంతా గుండులాగా చేయించేసి ఒకసారి కాకుండా నిజానికి చెప్తే రెండోసారి కూడా చేయిస్తే ఇంకా కూడా మంచిది, జుట్టు గ్రోత్కి బాగుంటుంది. అలా చేయించేయడం వల్ల పిల్లలకి జుట్టు చక్కగా ఒత్తుగా వస్తుంది అన్నమాట. ఈ రెండు, ఈ కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం అనేది 21వ రోజులో చేసేయడము, తర్వాత ఈ పుట్టు వెంట్రుకలు తీయించడం లేదా గుండు చేయించడం, మొదటిసారి గుండు చేయించడం అనేది కూడా ఒక సంవత్సరం లోపు పూర్తి చేసినట్టయితే పిల్లలకి మనం చెప్పుకున్నటువంటి సంస్కారాలు 6 సంస్కారాలు సంవత్సరం లోపు చేసేటువంటి పిల్లలకి 6 సంస్కారాలు ఉన్నాయి. జాతకర్మ అనేది పుట్టగానే చేసేది, తర్వాత నామకరణ సంస్కారం, తర్వాత నిష్క్రమణ సంస్కారం, అన్నప్రాసన సంస్కారం, కర్ణవేధ, ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చూడాకర్మ. ఈ 6 కూడా సంవత్సరం లోపు చేసేటువంటి సంస్కారాలు. సో అక్కడితోటి చిన్నపిల్లలకు చేసేటువంటి సంస్కారాలు పూర్తవుతాయి అన్నమాట. సో సంవత్సరం లోపు ఇప్పుడు మనం అనుకున్న 2 కూడా పూర్తి చేసి తండ్రి పిల్లలకు చేయాల్సిన సంస్కారాలన్నీ పూర్తి చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్.